సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ సెకండ్ సో మీరైతే ఫైనల్గా మీరైతే కోడింగ్ మీ యొక్క సి లాంగ్వేజ్ అయితే స్టార్ట్ చేశారని అయితే అనుకుంటున్నాను స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు ఆల్రెడీ కొన్ని క్లాసెస్ కూడా మీకు అయితే రన్ అవుతుంది ప్రెజెంట్ అయితే సో ఏంటంటే ఇప్పుడు మనకి అది తెలియని లాంగ్వేజ్ కోడింగ్ అనేది మనకి బీటెక్లోనే తెలుసు మనకి స్కూల్ డేస్లో కానీ మనకి ఇంత ముందుకైతే అసలు మనకు అసలు అది తెలియదు అనమాట మనకి అసలు కోడింగ్ అంటే ఏంది అసలు ఏం చేస్తారు ఈ యాప్స్ ఎట్లా తయారు చేస్తారు చాలా ఉండేది మనకి సో మనకి అది వచ్చేసి కోడింగ్ అనేది మనకి బీటెక్లో అయితే స్టార్ట్ అయింది అనమాట ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే పై మనకు కాంపిటీషన్ మన సిఎస్సి మీద ఉన్న కాంపిటీషన్ ఇప్పటికే మనది మన కాలేజెస్ మన ఎంసెడ్ కాలేజ్లో ఏంటంటే మన కోడింగ్ అనేది చాలా స్లోగా అయితే నడుస్తుంది అనమాట కంపేర్ టు మన ఇవి ఉంటాయి వేరే కాలేజెస్ త్రిపుల్ ఐటీస్ కానీ ఎన్ఐటీస్ మా ఫ్రెండ్స్ అయితే చాలా మంది అయితే ఉన్నారు ఎన్ఐటీస్లో త్రిపుల్ ఐటీస్లో సో వాళ్ళకి మనకంటే లేట్గా క్లాసెస్ అయితే స్టార్ట్ చేశారు మనకంటే ముందు కోడింగ్లో ఎక్కడో ఉన్నారనమాట వాళ్ళు వాళ్ళకనేది చాలా స్పీడ్గా అయితే అవుతుంది ఈ కోడింగ్ మీద సబ్జెక్ట్ అయితే సో మనకు వచ్చేసి చాలా అంటే చాలా స్లోగా జరుగుతుంది నాకు అది సీనియర్స్ కూడా చెప్పారు బీటెక్ మనం ట్వంటీ ఫైవ్ కాలేజ్లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చెప్తారు మిగతా దాని మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన ఓన్గా మనమే చేసుకోవాలి ఎవరిని అనగా ఏ సీనియర్ అనగా నాకు చెప్పేది అదే అనమాట నీ ఓన్గా చేసుకోవాలి భయ్ ఈ యూట్యూబ్ ద్వారా కానీ వేరే సోర్సెస్ ద్వారా నువ్వు చదువుకోవాలి నీ సొంతంగా కాలేజ్ అయితే అంతేం చెప్పాలని సో ఇక్కడ చూసుకున్నట్లయితే కాలేజ్లో కూడా మనకి కోడింగ్ మీద సబ్జెక్ట్ అయితే మనకి చాలా అంటే చాలా స్లోగా చెప్పుకుంటూ వస్తున్నారు ప్రజెంట్గా అయితే సో మనకి కాంపిటీషన్ అయితే భయా మనకి చాలా అంటే చాలా ఉంది సిఎస్సి మీద ప్రజెంట్గా మా జస్ట్ మా కాలేజ్ చూసుకుంటే సిఎస్సి ఒక్క జస్ట్ సిఎస్సి కోర్స్ జనరల్లోనే నియర్లీ త్రీ ఫిఫ్టీ మెంబర్స్ అయితే ఉన్నారనమాట త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ అయితే ఉన్నారు ఓన్లీ సీఎస్సీలోనే సో చూసుకోవచ్చు ఇంకా సీఎస్సీ అంటే ఆల్మోస్ట్ కాంపిటీషన్ అయితే బీవర్సంగా అయితే ఉంది ఒక్కొక్కరు ఇక్కడ మన సౌత్ కాకుండా వేరే సైడ్ చూసుకున్నట్లయితే నార్త్ సైడ్ అలా చూసుకున్నట్లయితే వాళ్ళకి వచ్చేసి కోడింగ్ మీద కానీ వీటి అన్నింటి మీద ఒక నాలెడ్జ్ అయితే ఉంటుంది వాళ్ళ స్కూల్ డేస్ నుంచే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అయితే వాళ్ళకైతే ఉంటుంది అనమాట మనకైతే మన ఫ్రెష్ అనమాట అసలు మన ఈ టాపిక్ కోడింగ్ మీదనే మనకి బీటెక్లోనే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి వచ్చేసి వాళ్ళ స్కూల్ డేస్లో అయితే ఉంటుంది సో మనకి కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉంది వాళ్ళైతే ముందుకు మనకి ఇంకా నేర్చుకునే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఇంకా నేర్చుకునేవి చాలా అంటే చాలా ఉన్నాయి సో మీరు కాలేజ్లో కాకుండా మీరు సపరేట్గా మీరు యూట్యూబ్ ద్వారా కానీ దేని ద్వారా కానీ మీరైతే ముందుకు వెళ్ళాలి భయ్య మీరు నేర్చుకునేవి చాలా ఉన్నాయి ఇంకా లైక్ హెచ్టీఎంఎల్ కానీ మీరు సిపిఎస్పెస్ లాంగ్వేజ్ ఇంకా మీరు నేర్చుకోవాలి సో మీరు ఏం చేయాలంటే మీరు కాలేజ్ మీదే డిపెండ్ కాకుండా మీ ఓన్గా మీరు చదువుకోవడం అయితే స్టార్ట్ చేయాలి ఈ లాంగ్వేజ్ ఉంటాయి కదా సో మీరు ముందుకు అనేది వెళ్ళిపోవాలన్నమాట మా ఫ్రెండ్ అప్పుడే ఒకడు వాడు త్రిపుల్ అయితే వచ్చింది అనమాట వాడు అప్పుడే సీ అయిపోయాడు సి ప్లస్ అయిపోతాడు ఇప్పుడు పైతాన్ కూడా వచ్చేసింది అనమాట ఇక్కడ అయిపోకొట్టడం ఇంపార్టెంట్ కాదు కానీ మనకి ఎంతో నాలెడ్జ్ వచ్చిందో అదే ఇంపార్టెంట్ కానీ మనకి కాలేజ్ పట్టుకొని కూర్చుంటే మనకి చాలా స్లో అయితే అవుతుంది సో అది కాకుండా మనం సపరేట్గా నేర్చుకోవాల్సిందే యూట్యూబ్ ద్వారా కానీ మీకు నేర్చుకోవాలంటే చాలా అంటే చాలా ఉన్నాయి ఏదైనా ఒకటి నేర్చుకోవడం అటు మీరు మళ్ళీ మీరు కాలేజ్ని మిస్ చేయొద్దు ఇప్పుడు మీరు సపోజ్ మీరు యూట్యూబ్లో మీ యొక్క సీ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు అనుకోండి అది మీరు యూట్యూబ్ ఫాలో అవ్వాలి మీ ఇటు క్లాసెస్ కూడా వినాలన్నమాట ఎందుకంటే మనకి క్లాసెస్ కూడా కొన్ని తెలియని పాయింట్స్ యూట్యూబ్లో కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ అంతా చెప్పరు కొన్ని పాయింట్స్ అయితే మిస్ అవుతాయి ఆ పాయింట్స్ వచ్చేసి మనకి ఈ కాలేజ్ ద్వారా మనకైతే దొరుకుతాయి అనమాట మీరు కాలేజ్ అయితే మిస్ చేయొద్దు కాలేజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్గా మీరు ప్రతి క్లాస్ అయితే వినాలన్నమాట సో మీరు జస్ట్ ఏంటంటే మీ యొక్క పోర్షన్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది మీ యూట్యూబ్ ద్వారా చేసుకుంటూ వెళ్తే మీరు ఇంకా ఫర్దర్గా నేర్చుకోవడానికి ఇంకా చాలా ఉంటాయి అట్లానే మీకు అయిపోయిందే మీ యొక్క బీటెక్ క్లాసెస్లో నడుస్తూ ఉంటుంది సో మీకు టూ టైమ్స్ రివిజన్ అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ మరి మీరు అనొచ్చు మళ్ళీ అన్న మనకి ఇంటర్మీడియట్ లెక్క ఎందుకు భయా మళ్ళీ మనకు అక్కడ ఇంటర్మీడియట్లో ముందే చదివి 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 అట్లా విశా చిరాకు వచ్చేసింది మళ్ళీ ఇక్కడ బీటెక్లో కూడా అలా అనేది అడుగుతారు కొంతమంది మరి నేను ఇంటర్ లెక్క చేయమంటాను కానీ జస్ట్ మీరు డైలీ ఒక వన్ అవర్ మినిమం వన్ అవర్ వేసుకోండి వన్ అవర్ టు టూ అవర్స్ చాలా అంతే మీరు మీ యొక్క వేరే మీ యొక్క కోడింగ్ మీదే ఇంకా ఎక్స్ట్రా మీరు చేయాలనుకుంటే ఈ వన్ అవర్ టు టూ అవర్స్ చేస్తే సరిపోతుంది మీరు యూట్యూబ్ ద్వారా చేస్తే చాలా ఎక్కువ మించి అవసరం లేదు సో నేను ఏంటంటే మీరు ఓన్లీ కాలేజ్ మీద డిపెండ్ కాకండి మీరు ఫర్దర్గా ముందుకు వెళ్ళిపోండి మీ యొక్క నేర్చుకుంటున్నారు సపరేట్ ఏదో ఒక లాంగ్వేజ్ అయితే సో ఆ లాంగ్వేజ్ అది మీరు ముందుకు వెళ్ళిపోండి అది అయిపోట్టండి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి సో ఇలా ముందుకు వెళ్ళండి మీరు కాలేజ్ మీద కూర్చుంటే చాలా అంటే చాలా డీలే అవుతుంది ప్రెజెంట్ నేను చూసుకున్న నాకే చాలా లేట్ అయితే అనిపిస్తుంది అనమాట మా కాలేజ్ది సో నేను మా సీనియర్స్ చెప్పినట్టే నేను ముందే సీ లాంగ్వేజ్ అనేది యూట్యూబ్ ద్వారా అయితే నేనైతే నేర్చుకోవడం అయితే స్టార్ట్ అయితే చేశాను సో ఇప్పటికీ నాకు నియర్లీ ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా నీకు నేను ఇంకా తొందరగా కంప్లీట్ అయితే చేస్తాను మిగతాది కూడా సో కాలేజీ చూసుకున్నట్లయితే నాకు ఇంకా కొంచెం చాలా వెనకైతే ఉందన్నమాట సో అది వింటున్నా ఇప్పుడు ఇది కూడా ఉంటున్నా రెండు మేనేజ్ అయితే చేస్తున్నాను అనమాట సో మీరు కూడా ఇట్లా ఏ చాలా కాంపిటీషన్ అయితే ఉంది బయట మనకి నేర్చుకోవడానికి ఏమో చాలా అంటే చాలా ఉన్నాయి బయట టాపిక్స్ అయితే మీరు ఏది కావాలంటే అది యూట్యూబ్ ద్వారా నేర్చుకోండి టైం వేస్ట్ చేయకండి ఇంత అయిపోయిపోయిపోయిపోయిపోయినా కానీ లాస్ట్కి చాలామంది ఇంకా లైట్ వేసుకుంటారు ఏముందా రేపు చేద్దాం రేపు చేద్దాం రేపు చేద్దామని అలా డేస్ వెళ్ళిపోతూనే ఉంటాయి సో అట్లా ఏకండి డైలీ ఒక వన్ అవర్ మీ యొక్క స్పెండ్ అయితే చేయండి మీ యొక్క నేర్చుకున్న టాపిక్ లాంగ్వేజ్ మీద అయితే చాలా ఎక్కువ అది ఓకేనా మీరు అయితే చేయండి భయా మళ్ళీ నెగ్లెక్ట్ చేయకండి ఓకేనా నేను చెప్తుంది అదే నేను చేస్తున్నా నాతో పాటు మీరు కూడా చేయండి ఓకేనా లేట్ చేయకండి టైం వేస్ట్ అసలుకే చేయకండి మీకు ఇది చాలా స్టార్టింగ్లో మీరు మంచిగా ఉంటుంది గ్రిప్ మీకు తర్వాత ఒక్క లాంగ్వేజ్ మీకు పర్ఫెక్ట్గా వస్తే తర్వాత లాంగ్వేజ్ మీకు చాలా అంటే చాలా ఈజీ అయిపోతాయి సో అందుకే చెప్తున్నాను గా మీరు మంచి ఫాస్ట్ అంటే మరీ ఫాస్ట్ అవసరం లేదు అర్థమయ్యేటట్టు మీరు చేయండి టైం వేస్ట్ చేయకుండా మీకు తర్వాత లాంగ్వేజ్ ఇంకా ఈజీ అవుతాయి సో ఇంకా ఈ వీడియోకి అయితే ఎంత ఫ్రెండ్స్ మీకు వీడియోగా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలా వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆఫ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్